ఆరు పదులు దాటిన వరిష్ట పౌరులు సీనను గెలిపించటానికి మేము సైతం అంటూ 19వ తేదీ సాయంత్రం బీకేగూడ పార్కు వద్ద జరుగుతున్న కూరగాయల సంతకు వచ్చారు. అక్కడ కూరగాయలు అమ్మటానికి కొనటానికి వచ్చిన ప్రజలతో సీనన్నను గురించి వారి స్పందన తెలుసుకుంటూ వారికి కరపత్రాలను పంచారు. అక్కడి ప్రజల స్పందనలో వారు వివరించిన విషయాలు ఏమిటంటే, ఏ సర్ లోగ్ భీ హమ్కో బహుత్ సపోర్ట్ కర్తే హై, ఏ టీఆర్ఎస్ పార్టీ బహుత్ అచ్చీ హై, హమ్కో బజార్ లగ్నే సే దో పైసా బచ్ రహా హై, హమ్ బహుత్ ఖుష్ హై, యహీ పార్టీ కో వాపస్ సే జితానా చాహియే. తమకు అభివృద్ధి పనులు చేసే నాయకులే కావాలని, అందుకు సేనన్న అన్ని విధాల సమర్థులు అన్నారు. అందుకు వారు నియోజకవర్గంలో చేసిన పనులే నిదర్శనమన్నారు. ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఇంకా ముందు మీరు ఎర్రగడ్డ కానీ అమీర్పేట పోయేటోళ్ళు, ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చింది, వరగా మీకు టైం సేవ్ అవుతుందా? ఇక్కడ హాస్పిటల్ నడుస్తుందా? అదేవిధంగా బల్కంపేట రోడ్ పెద్ద వైట్ రోడ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఐటెన్ సుభాష్ నగర్ నుంచి సన్నతాల ఐటెన్షన్ వైర్ ఇంకా ముందు 13 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ ఐటెన్షన్ వైర్ వలన ఇంకా ముందు 10 లక్షలు ఉన్న ఇల్లు విలువ ఈరోజు 50 లక్షల ఇల్లు అయింది. అది కాదా సార్? ఇప్పుడు ఇక్కడ సంజయ్ రెడ్డి గారిలో డ్రైనేజీలు కానీ వాటర్ లైన్ కానీ పెద్ద వేశారు, వేశానరా? వేయలేదు. ఆదివారం నుంచి శనివారం వరకు మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా అక్క చెల్లెళ్లకు అమ్మలకు తల్లులందరూ కూడా సౌకర్యం ఉండాలని, మా బీద వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారం జరగాలి, వాళ్ళు కూడా మంచి జీవనోపాధి ఉండాలనే ఉద్దేశంతో ఈ రోడ్డు మీద మార్కెట్ ఏర్పాటు జరిగింది. వారు చెప్పిన అభివృద్ధి పనులు ఏమిటంటే, హైటెన్షన్ వైర్లను కోట్లాది రూపాయల ఖర్చుతో భూమిలో పాతించి చాలామంది ప్రాణాలను కాపాడారని, స్వామి టాకీస్ దగ్గర కూరగాయల మార్కెట్ను కట్టించారు, సనత్ నగర్లో వాటర్ రిజర్వాయర్ కట్టించారు, వెల్ఫేర్ గ్రౌండ్లో ఓపెన్ స్టేడియం కట్టించారు, సనత్ నగర్లో పార్కులు కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి చేయించారు, డ్రైనేజీ రోడ్డు పనులు సరిచేయించారు, ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ చేపించారు, అమీర్పేట గవర్నమెంట్ హాస్పిటల్ను 30 నుంచి 50 పడకలకు పెంచి అభివృద్ధి చేయిస్తున్నారు, ఫతేనగర్ బ్రిడ్జి నుండి గ్రీన్ పార్క్ హోటల్ వరకు వయా కనకదుర్గమ్మ టెంపుల్ వైట్ ట్యాపింగ్ రోడ్ తయారు చేపిస్తున్నారు, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మల్టీ లెవెల్ పార్కింగ్ చేపిస్తున్నారు, అమీర్పేట సత్యం థియేటర్ వద్ద నాలాపై స్లాబ్ వేయించారు, శివబాగ్ దగ్గర విష్ణు క్రాకర్స్ వద్ద కోర్టుల్లో వివాదంలో ఉన్న దాన్ని కూడా పరిష్కరించి రోడ్డును వెడల్పు చేయించారు. ఈ పనులకు కోట్లాది రూపాయలు నియోజకవర్గానికి కేటాయించినవే కాకుండా సీఎం గారి దగ్గర తనకున్న పలుకుబడితో అధిక నిధులని సంపాదించి ఈ పనులు చేయించారు. ప్రజలలో తాను మమేకమై ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ఏకైక నాయకుడు ఆయనే. అందుకే మా ఓట్లన్నీ సీనన్నకేనని ఇక్కడి ప్రజలు సెలవిచ్చారు. జై టీఆర్ఎస్, జై సీనన్న.